నీ అందమైన హృదయంలో నన్న ఎక్కడ దాచిపెట్టావ్? ఇంత తొందరగా నువ్వు నాకు దక్కుతావని నేను అసలు ఊహించలేదు. నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి. రేయ్, ఎప్పుడు వచ్చావురా? పవన్, ఒక సంతోషకరమైన విషయం, నా లవ్ సక్సెస్ అయిందిరా. ఇదిగో తనే గాయత్రి. నేను లవ్ చేస్తున్న అమ్మాయిరా. ఏంట్రా, నా లవ్ సక్సెస్ అయిందని చెప్తుంటే ముఖం అదలా పెట్టుకుని నుంచున్నావు? రేయ్, నేను లవ్ చేస్తే విడిపోతానని భావిస్తున్నావా? నిన్ను నన్ను ఆ దేవుడు కూడా విడదీయలేడ్రా. నేను వెళ్ళి తనని చూసొస్తానరా. బాయ్. దేవుడు కూడా విడదీయలేడు అంటున్నాడు. కేవలం గీతొచ్చి విడదీసేస్తే ప్రేమ రెగిలినట్టు ఉంది. దీన్ని వదలకూడదు. ఎలాగైనా ఆర్పేస్తాను. నా ఫ్రెండ్షిప్కి అడ్డొచ్చిన ఎవ్వత్తిని వదిలిపెట్టను. హలో, ఎక్కడా? గాయత్రి లేదా? రండి చెప్తాను. సారీ, బాగా లేట్ చేశాను. కూర్చోండి. ఏం తాగుతారు? కాఫీయా టీయా? గాయత్రి ఎక్కడా? ఎందుకు తొందర పడుతున్నారు? వస్తుంది, టీ తాగుదామా? సార్, ఓకే, మూడు టీ. రెండు చాలు. ఓకే. మరి గాయత్రికి? తాను వచ్చిన తర్వాత ఆర్డర్ చేద్దాం. సరే. గాయత్రి అంటే చాలా ఇష్టమా? నేను ఒకటి చెప్తే తప్పుగా అనుకోరు కదా. నిన్న మీతో ఫోన్లో మాట్లాడింది నేనే. ఏమన్నా? ఎందుకే ఫోన్ పగలు కొడుతున్నావు? నాకివ్వు, వాణ్ణి నేను చూసుకుంటాను. మీరు చెప్పిన ఒక్కొక్క మాటలు నన్ను లవ్ చేసేలాగా చేసింది. ఏ, నన్ను చూస్తుంటే మీకు లవ్ చేయాలని అనిపించటం లేదా? నిన్ను చంపేస్తానే. నువ్వేనా మెంటలా లేక మద పిచ్చా? ప్రేమ మొహం చూసి పుట్టదే, మనసు చూసి పుడుతుంది. అయ్యో, నిన్ను నీకు బుద్ధి లేదు. సంథింగ్ రాంగ్. ఏంట్రా రే, ఏంటి? ఏంట్రా సార్ ఎందుకు కోపంగా ఉన్నారు? ఎందుకు సార్ కోపం చెప్పండి, సరిచేద్దాం. రే, ఏంట్రా ఎందుకు అలా ఉన్నావు? నాకు చెప్పవా? తను నన్ను లవ్ చేయలేదురా. లవ్ చేస్తుందని చెప్పావు. అంతా ఒక కలరా? నిజంగా ప్రేమించలేదా? లేదు. రే, నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? రే, దీన్ని ఎందుకు రా తీసుకొచ్చావు? తనే ప్రేమించలేదని చెప్పింది కదా, మరి ఇదెందుకు విసిరిపారాయి? నేను లవ్ చేయట్లేదని చెప్పానా? చచ్చేంత వరకు తన్నే లవ్ చేస్తాను రా. రే, అందంగా ఉంది కదా. ఊరుకోమ్మమ్మా, ఈ ప్రేమ సక్సెస్ అవ్వనంత వరకు నువ్వు బతికిపోయావు. కొంపతీసి సక్సెస్ అయిందో నువ్వు చచ్చేవే. గాయత్రి, కాలేజ్ క్యాంటీన్లో నేను లవర్ చూశాని.
పాపవే అతను నిజంగానే ఆపవే ఎవరి లవర్ నాలుగు రోజులు రోడ్డుపైన వెంటపడితే నా లవరా పద్ధతిగా ఒక అమ్మాయి ఉంటుంది ఒక అబ్బాయి నన్ను లవ్ చేయని వెంటపడుతూ వస్తే ఆ అమ్మాయి పక్కనే ఉండే నీలాంటి ఫ్రెండేనే నీ మనిషి చెడు నీ మనిషి చెడని చెప్పి చెప్పి ఆ అమ్మాయి మనసుని పాడు చేసి లవ్ చేసేలా చేస్తారు మీరు చేసే బిల్డప్ కి వాళ్ళిద్దరూ ఒకరినొకరు లవ్ చేసుకొని ఊర్ నుంచి పారిపోయి కుక్కల కన్న హీనంగా కష్టపడతారు కానీ మీరు నాకే వచ్చిందని ప్రశాంతంగా ఉంటారు నాకు తెలిసినంత వరకు ప్రేమ అంటే యవ్వనంలో వచ్చే ఒక వ్యాధి ప్రేమించడం తప్ప రైట్ ఆర్ రాంగ్ అది కాదు ముఖ్యం ఇలా చూడు నేను ఒకటి అడుగుతాను ప్రేమించి మంచిగా బ్రతుకుతున్న నలుగురి పేర్లను చెప్పగలవా కానీ ప్రేమించి కష్టపడ్డ సలీం అనార్కలి లాంటి వాళ్ళ 1000 మంది పేర్లు నేను చెప్పగలను చదువుకునే వయసులో చదువుకోవడం మానేసి యవ్వన దాహానికి బలైపోయిన ఎంతో మందిని మనం నేరుగానో పేపర్లోనో టీవీలోనో ప్రతిరోజు చూస్తున్నాం ఏయ్ నువ్వు అనుకుంటున్నట్టు అతను కాదు అతని దగ్గర చదువు లేదా లేదా పర్సనాలిటీ లేదా అతను ఫోన్లో మాట్లాడేది విని నాకే చాలా లవ్ వచ్చేసింది నేను అతని దగ్గర లవ్ చేస్తానని చెప్పాను టీ మొహం పైన పోయడానికి వచ్చాడు అతను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు నువ్వే అతని జీవితం అనుకుంటున్నాడు అతను ఎందుకు నువ్వు లవ్ చేయకూడదు చదువు డబ్బు పర్సనాలిటీ అన్ని ఉండొచ్చు 100% మంచివాడై కూడా ఉండొచ్చు కానీ మనకు అన్ని చేసే మన అమ్మ నాన్నలు మనకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయరని మనకు అనిపించినప్పుడు నువ్వు ప్రేమించు నాకు అవసరం లేదు మనకంటూ కొన్ని ఆశలని పెంచుకొని మన కన్నవాళ్లు మనకి ఇది చేయలేదు అది చేయలేదని అంటూ ఉంటాం కానీ మనల్ని కన్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళు మనకన్నీ మంచే చేస్తారని అనుకుంటున్నామా లేదు కన్నవాళ్ల మనసు అర్థం చేసుకుని నడుచుకుంటేనే మనం వాళ్ళకి పిల్లలు లేదంటే ఎప్పటికీ తలనొప్పే సారీ ఏంటి సారీ ఈ విధంగా మాట్లాడేదైతే ఇకపై నాతో ఫ్రెండ్షిప్ పెట్టుకోకు అంతొద్దు కొంచెం చాలు ఇంకా కొంచెం ప్లీజ్ అది కాదు ఈ లక్ష్మి పెళ్లి రోజు కాబట్టి నువ్వు పాయసం ఎక్కువగా ఇచ్చావనుకో నీ ప్రేమలో జారి పడిపోతానని భయంగా ఉందోయ్ ఎగతాలు చేస్తున్నారా పెళ్ళైన కొత్తల్లో ఈ పాల పాయసం కోసమే నా కొంగు పట్టుకొని తిరిగేవాళ్ళు మర్చిపోయారా ఏంటి శిశు తినండి నానా అమ్మా ఇద్దరు ఒకసారి ఇలా రండి ఏంటమ్మా పిలిచావు చెప్పమ్మా నానా మీకు అమ్మకి ఒక పోటీ పోటీనా మాకు పోటీయా ఈ బిందెలో ఉన్న నీళ్లలో ఒక ఉంగరాన్ని వేశాను ఆ ఉంగరాన్ని ఎవరు బయటికి తీస్తారో వాళ్లకే ఇకపై నా ప్రేమ సొంతం అయితే నేను సిద్ధం ఈ ఆటకి నేను రానమ్మా మీ నాన్న ఉంగరం తీస్తారు ఆ తర్వాత నాకు ప్రేమ లేదంటావు నువ్వు ఈ ఆటకి నేను రానమ్మా బుడు దై భయపడింది నేనెందుకు భయపడాలండి పెళ్లిలో నేనే కదా తీశాను ఓ అలాగా అప్పుడే నాన్న ఓడిపోయారా ఇప్పుడు మీరే గెలుస్తారు తీయండమ్మా సరే నేను రెడీ రెడీయేనా రెడీ బాగా నవ్వకండి ఏదో ఓడిపోతారని నేనే పోనీలను వదిలేశాను ఇప్పుడు చూసుకుందావా మీరా నేనా అని రండి చూసుకుందాం చూసుకుందాం రండి రెడీ 1 2 3 ఏంటి ఏంటి చూడు ముందు నేను చెప్తాను ఆ తర్వాతే మీరు తీయాలి రెడీ 1 2 3 మీరేంటి దొంగటాడుతున్నారు నిన్న మీద ఒప్పుతున్నావా ఏంటండి మీరు తీద్దామని చూస్తే నన్ను వసం చేసుకోవాలని చూస్తున్నావా పట్టను నేనే గెలిచాను ఇక నీ ప్రేమ నాకే సొంతం మీరే తీయలేదండి నేనే తీశాను చూడండి ఇక మెదటి దీని ప్రేమ నాకే సొంతం అదెలా నేను తీశాను కదా ఏంటమ్మా ఇది 2 ఉంగరాలు వేసావా నువ్వు అవునమ్మా ఎప్పటికీ నా ప్రేమ మీ ఇద్దరికి సొంతం
ఇది ముందే తెలుసుంటే మీ అమ్మ చేతిలో నుంచి ఉంగరాన్ని లాగేసుకునేవాడిని కాదు. సరే నాన్న, మీ చేతిలో ఉన్న ఉంగరాన్ని అమ్మ వేలికి తొడగండి. అమ్మ, మీ చేతిలో ఉన్న ఉంగరాన్ని నాన్న వేలికి తొడగండి. బాగుంది కదా? చాలా బాగుందండి. ఇప్పుడు చూడు మీ అమ్మని. పారిపోతున్నావు, వదిలిపెట్టను. ఏంటి ఇంట్లో కూడా గొడవ పడడానికొచ్చావా? ప్లీజ్, నేను గొడవ పడ్డానికి రాలేదు. నేను నిన్ను ఏ రేంజ్కి నీకు తెలియట్లేదు. నీ మీద నేను పెంచుకున్న ప్రేమ ఎలా ప్రూవ్ చేయాలో చెప్పు, అలాగే ప్రూవ్ చేస్తాను. అందరూ చేతులు కాళ్ళు కోసుకున్నట్టు నేను కోసుకుని ప్రూవ్ చేయాలా, లేక రాముడు విల్లెత్తినట్టుగా విల్లెత్తి చూపించాలా? చెప్పు చెప్పు, ఏం చేయమంటే చేస్తాను. నువ్వు ఏది చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి ముందు పోతే చాలు. గాయత్రి, ఎవరమ్మా ఇతను? నాన్న, ఇతను ఎవరు ఏంటో నాకు తెలియదు. ఎప్పుడు చూసినా నన్ను లవ్ చేయి లవ్ చేయని నన్ను టార్చర్ చేస్తున్నాడు. అంకుల్, నేను తన్ని టార్చర్ చేయలేదండి, తన నిజంగా లవ్ చేస్తున్నాను. తనని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. నువ్వు అనుకునేలాంటి కుటుంబం కాదు ఇది. దయచేసి బయటికి వెళ్ళండి. నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి. మీ అమ్మాయిని మీరు మీ అమ్మాయిలాగే చూస్తున్నారు, కానీ నేను తనే నా ప్రాణం అనుకుంటున్నా. మీరు ఏదో ఒక రోజు ఏదో ఒక అబ్బాయికి అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి కదా, అదెందుకని? తను నా ప్రాణం అనుకుంటున్నా, నేనే ఎందుకు కాకూడదు? గూండాలతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎవడు పడితే వాడు లోపలికి రావడానికి ఇది ఆశ్రమం కాదు. వెళ్ళు, బయటికి వెళ్ళు. అంకుల్, మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? తను ఎలాగో అర్థం చేసుకోలేదు, కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకోవచ్చుగా. నేను గాయత్రిని పెళ్లి చేసుకోవడం అన్నది ఆ దేవుడి శాసనం. చెప్పు తెగుద్ది, మర్యాదగా బయటికి వెళ్ళరా, వెళ్ళరా, వెళ్ళు బయటికి. హలో గాయత్రి, నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. బయటికి మాట్లాడరా, పోరంబోకు వెదవ, వెళ్ళరా, వెళ్ళరా, వెళ్ళబట్టుండా. అంకుల్, 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 చూసి గుండే బరువాయి. లక్ష్మి, ఇందులో ఒక సంతకం పెట్టు. ఆ బడుగే మీద కంప్లైంట్ ఇచ్చి బొక్కలో తోద్దాం. ఇందులో సంతకం మాత్రం చెయ్యి. వాణ్ణి లోకప్లో తోసి తాడి తీస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. వద్దు మళ్ళీ. ఏ, వాడికి భయపడుతున్నావా? వాడికి భయపడలేదు, మాన మర్యాదలకు భయపడుతున్నాను. వాడికి లేకపోవచ్చు, కానీ మనకుంది కదా. అసలే మా ఇంతో పాటు సంతోషమో పోయింది. కోర్టు కేసు అంటూ వెళ్ళి మా కుటుంబం గౌరవం పోగొట్టుకోవాలా? నా బిడ్డను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తే ఆ తర్వాత మేము వీధులు ఎలా నడవగలం చెప్పు. లేదా తను కాలేజీకి వెళ్ళి ప్రశాంతంగా చదువుకోగలదా చెప్పు.
తన కోసమే బ్రతికారు ఆయన, తన కోసమే చనిపోయారు కూడా. ఇక మేము ప్రశాంతంగా బ్రతికితే చాలు. వాడు మురి కాలువ లాంటి వాడు, మనమే దూరంగా వెళ్ళాలి. ఈ విషయాన్ని ఊరికే వదలకూడదు. ఇన్స్పెక్టర్తో చెప్పి నాలుగు దెబ్బలు పడేలా చేయాలి. ఎవర్రా ఇక్కడ చిరు? నేనే చిరు. రే తాగురా, మెల్లగా తాగు. ఎందుకురా ఆ వెదవి ఇలా చేస్తున్నాడు? పోలీసు వచ్చి ఎక్కడా అని అడిగితే తెలీదు అని చెప్పుండొచ్చుగా. నువ్వెందుకురా నేనే చిరు అన్నావు, చెప్పరా? నేను చిరు కానని చెప్పుంటే వాణ్ణి కొట్టుండేవారు కదా, అందుకే అలా చెప్పాను. రే జాగ్రత్త, మెల్లగా. రే చిరు ఆగరా, నువ్వు చేసిన తప్పుకి వాడెందుకురా దెబ్బలు తినాలి? ఏంట్రా చూస్తున్నావు? నువ్వు లవ్ చేసే అమ్మాయి ఉంది, అది పోలీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసింది. పోలీసులు వచ్చి పవన్ ని కొట్టెళ్ళారా? తనని ఏంటే పొగరా, చంపేస్తాను. నీకు చెప్తే అర్థం కాదా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే నేను భయపడతానా? కుటుంబాన్ని పెట్రోల్ బస్సు తగలెట్టేస్తా. నీ బాబు చావడానికి నేనటే కారణం? నాకు ఓవర్గా మెంటల్ ఎక్కిస్తే అడ్డంగా నరికి పారేస్తాను.